నలుగురు అన్నదమ్ములమైన మాకు ఒకే ఒక ఆడపడుచు, ఆమెకు ఒకే ఒక మగబిడ్డ బాబు. 10 ఏళ్ళనాడు 10 ఏళ్ల ప్రాయంలోనే 100 ఏళ్ళు నింపుకొని బాబు మాకు దూరమైనాడు. ఏనాటికి మాకది తీరని వ్యధ, మాటలకందని మనోవేదన. మరపురాని మా అల్లరి బాబుకి మా పంతులమ్మ చిత్రాన్ని అంకితం చేస్తున్నాను. కృష్ణంరాజు. వీరల్ సేయు ఘోరాలపై సింహం బోయన లేచినేనిక మహాక్ష్వేళాధ్వనిం వీరలం సంహారం బునవించు శక్తిని జగన్మాత ప్రసాదింపు మా జగజ్జనని భవాని నమో నమ. హలో, ఎవరు బాబు మాట్లాడతారా? మాట్లాడు మనం. హలో కిరణ్, హౌ ఆర్ యు? నువ్వు ఎప్పుడు వస్తావు డాడీ? వచ్చేస్తాను బాబు, 4-5 రోజుల్లో వచ్చేస్తాను. నువ్వు ఏ రోజే రావాలి. వస్తాను, తప్పకుండా వస్తాను. వచ్చేటప్పుడు నీకు మంచి టాయిస్ అవి తెస్తాను. నువ్వు మారాన్ చేయకుండా అత్తయ్య చెప్పినట్టు విను. ఏ హాయ్ రాజేష్. హాయ్ ఆనంద్, కూర్చో కూర్చో. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి టెలిఫోన్? ఫ్యాన్స్ దగ్గర నుంచా? కాదు, మా బాబు దగ్గర నుంచి, మద్రాస్. ఏమంటాడు? ఏమంటాడు? వెంటనే వచ్చేమని గొడవ చేస్తున్నాడు. పొరుగురు వచ్చినప్పుడల్లా ఇదే గొడవ. ఆనంద్, వాళ్ళమ్మ పోయిన దగ్గర నుంచి వాడు నేను కూడా ఒంటరి వాళ్ళం అయిపోయాం. నేను ఎలాగో బ్రతికేస్తాననుకో, కానీ వాడిదే నాకు సమస్య అయిపోయింది. వాడికి చదువు సంచలి నేర్పించి
వాడి ఆలనా పాలనా చూసే వాళ్ళు ఎవరైనా దొరుకుతారేమో అని వెతుకుతున్నాను. ఇంతకు ఎలాంటి వాళ్ళు కావాలి? కేవలం జీతం డబ్బుల కోసమే కాకుండా వాడిని తన బిడ్డగా చూసుకునే వాళ్ళగా కావాలి. ఎప్పటికీ మా ఇంట్లోనే ఉండిపోవాలి. ఒక అమ్మాయి ఉంది, చదువుకుంది, లోకల్ కొన్నాళ్ళు టీచర్ గా కూడా పనిచేసింది. ఎవరా అమ్మాయి? ఆనంద్ అని ఒక గొప్ప పత్రికా విలేకరు ఉన్నాడు. అతగారి చెల్లెలే అమ్మాయి, పేరు శారద. మీ చెల్లెల? వస్తున్నాను. సో సీయో. ఓకే వెరీ యామ్. నీకు ఉద్యోగం వచ్చింది. నిజంగానన్నయ్య? ఎక్కడ ఉద్యోగం? ఉద్యోగం మెడ్రాసు లో. ఎంత జీతం? నువ్వు అడిగినంత. ఏ ఉద్యోగం? ఏముంది, ఆటలు ఆడటం, పాటలు పాడటం. సరిగ్గా చెప్పన్నయ్య, నీకెప్పుడు వేళాకోవడమే. అవునమ్మా, అనగనగా ఒక అబ్బాయి, ఆ అబ్బాయికి తల్లి లేదు. ఆ అబ్బాయికి నువ్వు ఆట పాటలు, చదువు సంచులు నేర్పించి ఇవన్నీ ఒక మాటలో చెప్పాలంటే భావి భారత పౌరుడిగా తీర్చిదిద్దాలి. ఎవరా అబ్బాయి? పాపులర్ సినీ నాయకుడు గాయకుడు అయిన రాజేష్ ఏకైక పుత్రుడు. సినిమా హీరోనా? ఎందుకమ్మా సందేహిస్తావు? రాజేష్ ఇది జెంటిల్మన్, ఎందుకు వెళతావా వెళ్ళవా? ఎందుకు వెళ్ళను? తప్పకుండా వెళ్తున్నా. బిఏ డిగ్రీ పుచ్చుకున్నాను, ఏదైనా ఉద్యోగం చేయాలి కదా. ఎన్నాళ్ళని నేను నీ మీద ఆధారపడి ఇలా ఊరికి కూర్చుంటాను అన్నయ్య. నువ్వు రేపే మెడ్రాస్ టికెట్ కొనేసాయి, నేను తప్పకుండా మెడ్రాస్ వెళ్తున్నా. వెరీ గుడ్. ఎవరు కావాలమ్మా? బాబుగారు ఉన్నారా? బాబుగారు ఇంకా ఊరి నుంచి రాలేదమ్మా, అమ్మగారు ఉన్నారు. అమ్మగారంటే? అనసూయ అమ్మగారు, బాబుగారు అక్కారు. నేను వారిని కలవాలి. రండి అమ్మా. నమస్కారం అండి. ఎవరు నువ్వు? నేను సికింద్రాబాద్ నుంచి వస్తున్నానండి. నా పేరు శారద. ఓహో, నువ్వేనా మా కిరణ్ కి పంతులమ్మగా? అవునండి. మా తమ్ముడు రాశారు నువ్వు వస్తున్నావని. ఏం చదివావు? బిఏ పాస్ అయ్యానండి. ఇంతకు ముందు ఎక్కడ ఉద్యోగం చేసావు? కొన్నాళ్ళు ఒక కాన్వెంట్ లో పనిచేశాను. మరి ఎందుకు మానేశావు? ఠీకేశారా? లేదండి, సరిగ్గా నడవడం లేదని స్కూలే మూసేశారు. తల్లిదండ్రులు ఉన్నారా? లేరండి, ఇద్దరు నా చిన్నప్పుడే పోయారు. మరి ఎవరి దగ్గర ఉంటున్నావు? మా అన్నయ్య ఉన్నాడు, ఇద్దరం కలిసే ఉంటున్నాం. అతనేం చేస్తాడు? హైదరాబాద్ లో ఒక పత్రికా ఆఫీసులో పనిచేస్తున్నాడు. ఆనంద్ అని రాజేష్ గారికి బాగా తెలుసండి. ఓ, నీకు పెళ్ళయిందా? లేదండి. ఏ? నా కాళ్ళ మీద నేను నిలబడగలిగేదాకా చేసుకోదలుచుకోలేదండి. ఒకరి మీద ఆధారపడి బ్రతకడం నాకు ఇష్టం ఉండదు. అలాగా, మంచిది. చూడమ్మాయి, మా రాజేష్ కథ అంతా నీకు తెలుసు అనుకుంటాను. ఏడాది క్రితం మా మరదలు పోయింది. వాడికి ఒక్కడే పిల్లాడు. రాను రాను వాడి అల్లరి ఆగడం ఎక్కువైపోతుంది. నువ్వేదో నాలుగు చిలక పలుకులు చెప్పినంత మాత్రాన సరిపోదు. వాళ్ళని బుద్ధిమంతుల్ని చెయ్యాలి, భయం భక్తి నేర్పాలి. అలాగేనండి. నీ పనులు తప్ప మిగతా విషయాల్లో నువ్వు జోక్యం కలగ చేసుకోకూడదు, తెలిసిందా? చిట్టి, నీకోసం టానిక్లు తీసుకొచ్చాను. అక్కడ పెట్టండి. ఈవిడ గారు కొత్త పంతులమ్మ. నమస్కారం. కిరణ్ దగ్గర తీసుకువెళ్ళండి. అలాగే, రామారా. పాపం, నీ పేరేమిటమ్మా? శారద. ఓహో, నా పేరు సుబ్బారావు. మా రాజేష్ అక్కగారు లేదు, అనసూయాదేవి. ఆవిడికి అక్షరాల మొగుణ్ణి. అలాగా? ఇంకెవరు అనుకున్నానండి. అందరూ అలాగే అనుకుంటూ ఉంటారు. మీరేం చేస్తూ ఉంటారు? ఏముంది, మా ఆవిడికి పలరసాలు, మందులు, టానిక్లు అందిస్తూ ఉంటాను. పాపం జబ్బు మనిషి. నీ పెట్టే బేడా. నేను ఒక సూట్ కేసు తెచ్చానండి, అదక్కడ పెద్ద హాల్. పర్వాలేదు, నేను నీ గదిలో పెట్టిస్తాను. ఇదేనమ్మా నీ శిష్యుడు చిరంజీవి కిరణ్ బాబు గది. మా ఇచ్చి మూడ్ లో ఉన్నట్టున్నాడు.
ఇంకొక క్షణం ఇక్కడ ఉంటే నా అప్పుడు బాగుంటాడు. నీ తెప్పన ఏదో నువ్వే పడు. నీ పేరేం బాబు? నీ పేరేంటి? నా పేరు శారద. ఎవరు నువ్వు? నా గదిలోకి ఎందుకు వచ్చావు? నేను నీ టీచర్ని బాబు. నీకు చదువు చెప్పడానికి వచ్చాను. నాకేం వద్దు, నేను చదువుకోను. నువ్వు వెళ్ళిపో. మా మమ్మీ పేరేంటో తెలుసా? తెలీదు. సీత. సీత చాలా మంచి పేరు. సీత అంటే ఏమిటో తెలుసా? ఏమిటో నువ్వు చెప్పు. సీత అంటే చాలా మంచిదని, వెరీ గుడ్ గర్ల్. అలాగా నీకెవరు చెప్పారు? డాడీ. మమ్మీ ఇప్పుడు లేదు, చచ్చిపోయింది. మమ్మీ నీకు గుర్తుందా బాబు? ఓ మమ్మీ చాలా బాగుంటుంది తెలుసా. మమ్మీ అంటే నాకు ఎంత ఇష్టమో డాడీ కూడా చాలా ఇష్టం. ఏమిటి చెప్తున్నాడు వాడు? ఏం లేదండి, వాళ్ళమ్మని గురించి చెప్తున్నాడు. ఏం చెప్పాడు? వాళ్ళమ్మ చాలా మంచిదని, బాగుంటుందని, చచ్చిపోయిందని. మమ్మీని గురించి మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పారు నీకు? మమ్మీ గురించి ఎందుకు మాట్లాడద్దు? నేను మాట్లాడతాను. అదేంటండి, అతని తల్లిని గురించి అతను మాట్లాడు. నీకు తెలియదు, నువ్వు మాట్లాడ. నేను చెప్పింది చెప్పినట్టు జరగాల్సింది. కిరణ్ నువ్వు వెళ్ళి పడుకో. నేను అప్పుడే పడుకోను. రేడియోలో నాన్నగారు ప్రోగ్రామ్ వస్తుంది, నేను వినాలి. ఏమిటా వండుతను? ప్రొద్దుపోయింది, వెళ్ళి పడుకో. నేను పడుకోను, నేను రేడియో వినాలి. సుబ్బులు అమ్మా, కిరణ్ తీసుకెళ్లి వాడి గదిలో పడుకోబెట్టి తలుపేసి వెళ్ళు. నువ్వు వెళ్ళి పడుకోవచ్చు. కిరణ్ ఇటు చూడు బాబు. కిరణ్ కిరణ్ ఇటు చూడు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రేడియో వారోత్సవాల సందర్భంగా లలిత సంగీత కార్యక్రమంలో ప్రఖ్యాత సినీ నటులు గాయకులు అయిన శ్రీ రాజేష్ గారు ఇప్పుడు పాడతారు. పాడింది కల్నీటి పాట,
ఎడారిలో కోయిలా తెల్లారు నీరేలా పల్లవించు ప్రతి పాట బ్రతుకు వంటిదే, రాగమొకటి లేక తెగిన తీగ వంటిదే. యదవీణపై అనురాగమై కలవాల్చి నిదురించు నా దేవత, కలయితే శిలయితే మిగిలింది గుండె కోత. నా కోసమే విరబూసిన మనసున్న మనసైన మరుమల్లిక, ఆమనులే వేసవులై రగిలింది ఈరాలు పూత, రగిలింది ఈరాలు పూత విధిరాత చేత నా స్వర్ణ సీత. ఎడారిలో కోయిల తెల్లారని కొన్ని పాటలింతే గుండె కోతలోనే చిగురిస్తాయి, కొన్ని బ్రతుకులంతే వెన్నెలతో చితిరగిలిస్తాయి. ఆ రూపమే నా దీపమై వెలిగింది మూన్నాళ్ళు నూరేళ్ళుగా, వేదనలో వెన్నెలగా వెలిగించి తన కంటి పాప. చలిమల్టలే చితిమల్టలై చలరేగ చలిలేని నా కౌగిట, బ్రతుకంటే మృతికంటే చేదైన ఒక తీపి పాట, చేదైన ఒక తీపి పాట చెలిలేని పాట ఒక చేదు పాట. ఎడారిలో కోయిల తెల్లారు నీరేయిల, ఊదారులన్నీ గోదారి కాగా, ఊదారులన్నీ గోదారి కాగా, పాడింది కన్నీటి పాట. ఎడారిలో కోయిల టైం ఎంతయింది? 8:30 అయి ఉంటుంది, టిఫిన్ పెట్టారుగా. గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ చెప్పు తప్పు, మంచి చెప్పాయి కదా. గుడ్ మార్నింగ్ ఆంటీ అని చెప్పు. గుడ్ మార్నింగ్ ఆంటీ. My sweet kid. Vana Babu. Fine, Daddy. How are you? Fine, fine. Thank you. Oh, time ko chan namata. Yeh akaya? Arogyam baunda? Na arogyam sangat nahi telein deyondu, Babu. Yeh do unnanu. Yeh, Baba.
నమస్తే. మీరేనా ఆనంద్ చెల్లెలు? అవునండి. మీ పేరు? తారక. తారక. ఎప్పుడు వచ్చారు? రెండు రోజులైందండి. ఐసీ. మీకు ఇక్కడ అంతా సౌకర్యంగానే ఉందే? ఉందండి. వెరీ గుడ్. మీకేం కావాల్సిన మొహం మాట పడకండి. మా అక్కయ్యని అడగండి, లేకపోతే నన్ను అడగండి. ఈ ఇల్లు మీదే అనుకోండి, మీ అన్నయ్య నాకు మంచి ఫ్రెండ్. అలాగేనండి. మీరు నుంచునే ఉన్నారు, రండి కూర్చోండి. పర్వాలేదండి. పర్వాలేదండి, కూర్చోండి కూర్చోండి. ఆస్కరణ్, ముందు చేతులు కడుక్కు. నేను కడుక్కోను. ఏమమ్మా, ఇవేనా నువ్వు నేర్పిన బుద్ధులు? కిరణ్, దట్స్ గుడ్. ఇలాంటి విషయాల్లో మాకే చాలా శక్తిగా ఉంటుందండి. క్రమశిక్షణ విషయంలో మాకే తర్వాత ఎవరైనా. అవునవును. నేను ఇవాళ ఈ స్థానంలో ఉన్నానంటే అందుకు మాకే అరుపాక్యం చాలా వరకు కారణం. చాలా బాగా. అంతెందుకు, నెలకు నేను పొట్టమని 10 రోజులైనా ఇంట్లో ఉండనా? ఇల్లంతా అక్కే నడిపించుకొస్తుంది. ఒక్క లోటు ఉండదు, ఒక్క పని ఆలస్యం జరగదు. తమ్ముడు, నేను వెళతాను, తర్వాత వచ్చి నాకు కనిపి. అలాగే. టైం ఎంత? 8:30 అయింది అనుకుంటాను. అనుకుంటే ఎలా కుంటుందయ్యా? కరెక్ట్గా చెప్పాలి నాకు. ఇంకా పైకా. అదెవరు బాబు అక్కడ? డాక్టర్ ఆంటీకి మందులు ఇవ్వడానికి రోజు వస్తాడు. బయట ఒక అమ్మాయి మన కిరణ్తో ఆటలాడుతోంది. ఎవరో? కొత్త పంతలమ్మ. ఐసి 99. అవునండి, బాగుందండి. సబ్జెక్ట్ ఇస్ వెరీ నైస్. విన్నానా? వన్ రూపీ ఎక్కడ ఉందిరా? ఫిబ్రవరియా. అదిలేండి, దానికి తప్పకుండా. డబ్బు డబ్బు డబ్బు. అవునండి, నిజమే. ఓకే ఓకే, అడ్జస్ట్ చేసుకోవచ్చు. చెప్పగా. మంచిది. ఏమిటి బాబు ఈ గొడవ? ఏముంది బాబు, నీ సుపుత్రుడు నా దగ్గర రూపాయి లంచం కొట్టేశాడు. ఇవ్వకపోతే నేను సిగరెట్ కారుస్తున్నట్టు ఎక్కడ చెప్పేస్తానన్నాడు. ఏం చేస్తానో చచ్చినట్టు ఇచ్చుకున్నా. నవ్వుతావయ్యా? నవ్వుతావు. నేనంటే నీకు మీ అక్కకి వీడికి అందరికీ నవ్వులాటైపోయింది. అది కాదయ్యా, చూడు, మీ అక్క నాకు పాకెట్ మనీ కింద రోజుకు రూపాయి ఇస్తుంది అయ్యా. చూడు, ఆ రూపాయితో సినిమాలు వస్తాయా, సిగరెట్లు వస్తాయా, చెప్పవయ్యా. ఎందుకు బావా నీకు? నీకు డబ్బు అవసరం అయితే నన్ను అడగకూడదు. నేను ఇస్తాగా. చాలే, ఎవరికోసం ఇస్తావు? నువ్వు ఇవ్వకపోయినా నేను అడిగి తీసుకోగలను, నాకు హక్కు ఉంది. కిరణ్, ఇదిగో 1 రూపీ. ఎక్కడిది, ఎవరిచ్చారు? నీ శిష్యుడు నన్ను బెదరగొట్టి రూపాయలు అప్పున్నాడమ్మా. నిజమేనా? తప్పు కదూ, తిరిగిచ్చి. నువ్వు ఏడు బతుకు తల్లి. నువ్వు వచ్చిన తర్వాత పర్వాలేదు కానీ, లేకపోతే ఇప్పుడు నన్ను బతకనిచ్చేవాడా? నిజంగానే రాజేష్, శారద్ వచ్చిన తర్వాత వీడు ఎంత బుద్ధిమంతుడు అయిపోయాడు అనుకున్నావు? ఇస్ ఇట్? ఇట్ ఈస్. వెరీ గుడ్. అవును, ఈ అమ్మాయి వ్యవహారం నేను అప్పుడే కనిపెట్టాను. వయసులో చిన్నదైనా ఎంత బుద్ధిమంతురాలు, ఎంత తెలివైంది. అదే మీ అక్క ఎంత తెలివైంది, ఎంత బుద్ధిమంతురాలు. కాకపోతే మన ఇద్దరు నేను రాకి తీరా నీ గురించి చెప్తున్నాను. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? కిరణ్ తీసుకెళ్ళాలని వచ్చింది పాపం. సంతోషించాం గానీ మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు ఇస్తారు, తీసుకురండి. అలాగే, ఈ క్షణమే బయలుదేరుతున్నాను. టైం ఎంత అయింది? 9:00. రైల్వే టైమా, పోస్టల్ టైమా? రేడియో టైం. వెళ్ళండి. అదే అనుకున్నాను. డాడీ, నీ పాట రేడియోలో విన్నాను, చాలా బాగుంది. అలాగా, నువ్వు విన్నావా బాబు? ఏమిటి, నువ్వు రేడియోలో డాడీ పాట విన్నావా? లేదు, ఊరికే అన్నాను. చెప్పవే, నిజం చెప్పు. కిరణ్, చెప్పు బాబు. ఏమిటక్కా ఇదంతాను, అసలు ఏం జరిగింది? ఏం లేదురా, మొన్న ఒకనాడు కిరణ్ అల్లరి చేసుకున్నాడు, మాటకు మాట సమాధానం చెప్తున్నాడు. అందుకని నీ రేడియో ప్రోగ్రాం వినొద్దన్నాను. మరి నా మాట వినాలా? ఎరా, ఎలా రేడియో విన్నాం చెప్పు. కిరణ్, నిజం చెప్పు. నిజం చెప్పడానికి జడవకూడదు, ధైర్యంగా చెప్పు. అవును, విన్.
చెప్పాను, టీచర్ వినిపించింది. అవునండి, నేనే వినిపించాను. కిరణ్ ఏడుస్తూ ఉంటే చూడలేకపోయాను. అక్కడికి వీడంటే నీకేదో మహా ప్రేమ ఉన్నట్టు మాకు లేనట్టు. నేను వద్దన పని తను చేస్తే వీళ్ళు ఆ మాట వింటారా? ఫోన్ లేక ఏదో అయిపోయింది. శారద ఏం చేసినా వీడి చేత నిజం చెప్పించిందిగా, అందుకు సంతోషించాలి. ఇలా సంతోషిస్తూ కూర్చుంటే విచారించాల్సిన రోజు కూడా వస్తుంది. చూడమ్మాయి, ఈసారి కోరుకుంటున్నాను, ఇంకెప్పుడు నేను వద్దన పని చేయకూడదు. జాగ్రత్త. మా అక్కయ్యకి కొంచెం కోపం పట్టుదల ఎక్కువ, ఏమి అనుకోకండి. పర్వాలేదండి, పెద్దవారు, ఆ మాత్రం కోపపడచ్చు. ఏమైనా కిరణ్ చేత ధైర్యంగా నిజం చెప్పించారు, అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ బాబు, ఇవాళ సాయంకాలం ప్రోగ్రామ్ ఏమిటి? షూర్ షూర్, అవునవును వెళ్ళాలి. 5 గంటలకు రెడీగా ఉండండి, అందరం వెళ్దాం. పద, మంచి చొక్కా వేసుకొని, నిక్కర్ వేసుకొని, షూ వేసుకొని, అలా కార్లో నవే హీరో, బుజ్జి హీరో, నా బంగారు హీరో. ఏది ముందు పెట్టు. అదిగో టీచర్ వచ్చింది, నేను వెళ్ళి పడుకోవాలి. ఓ, టైం అంటే టైం, డిసిప్లిన్. డాడీ గుడ్ నైట్ చెప్పు. గుడ్ నైట్ డాడీ. గుడ్ నైట్ శారదా. ఒక మాట, మీరు వచ్చి కొద్ది రోజులైనా కిరణ్లో చాలా మార్పు కనిపిస్తోంది, అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అయినా వాడి గురించి మీ నోట విందామని, వాడు చెప్పిన మాట వింటున్నాడా, సరిగ్గా చదువుతున్నాడా? కిరణ్ కేవండి బంగారు బాబు, ఏనాటికైనా అతను మీకు గౌరవమే తెస్తాడు, కానీ తల ఊపులు తేడు, ఆ నమ్మకం నాకుంది. థ్యాంక్స్ శారదా, మీకు ఆ నమ్మకం ఉంటే చాలు. నాకు ఈ ప్రపంచంలో మిగిలింది వాడొక్కడే శారదా, అందుకే వాడి గురించి నాకు ఇంత ఆందోళన. మీకు తెలిసే ఉంటుంది, నా భార్య 1 ఏడాది క్రితమే పోయింది. తనున్నంతకాలం నా జీవితాన్ని వెన్నెలమయం చేసింది, ఉన్నట్టుండి అంతా చీకటి చేసి వెళ్ళిపోయింది. ఆ చీకటిలో నా కంటి దీపంలా కిరణ్ మాత్రమే మిగిలాడు. ఓ, ఐఎమ్ సారీ, నా గొడవ అంతా చెప్పి మిమ్మల్ని విసిగిస్తున్నానేమో. పొద్దుపోయింది, వెళ్ళి పడుకోండి. గుడ్ నైట్. గుడ్ నైట్. కూర్చోండి. పర్వాలేదండి, పర్వాలేదు, కూర్చోండి.
ఈ ఎండలో కూడా ఆహ్లాదంగా ఉండాలి, హాయిగా నటించి. అంతే డైరెక్టర్ గారు. ఈ వెన్నెలంతా దోచుకుంటా, ఈ వెన్నెలంతా దోచుకుంటా, కలకాలం నా కళ్ళలోనే దాచుకుంటా, కలకాలం నా కళ్ళలోనే దాచుకుంటా. ఓకే ఓకే, రెడీ హీరో గారు. ఫిల్ క్లియర్, రెడీ, సైలెన్స్, 11 సైలెన్స్, స్టార్ట్, స్టార్ట్ కెమెరా, రన్నింగ్, టేక్ గో, యాక్షన్. ఈ రేహిని తెల్లవారనివ్వను, ఈ చంద్రుణ్ణి కదలనివ్వను, ఈ వెన్నెలంతా దోచుకుంటాను, కలకాలం నా కళ్ళల్లోనే దాచుకుంటాను. ఓకే, కరెక్ట్, ఓకే, వెల్ డన్ సీత, వెల్ డన్, వెరీ గుడ్. మన టెస్ట్ తప్పు, మీ ఫైవ్ మినిట్స్ టెస్ట్. మూర్తి గారు మన క్లోజర్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మొదటిసారి అయినా కొత్తగా ఫీల్ అవ్వకుండా చాలా బాగా చేశారు. అది నా గొప్ప కాదండి, మీరు పక్కన ఉండేవి నాకు ఇన్స్పిరేషన్. అవునండి, మీలాంటి వారితో మొదటిసారిగా కలిసి యాక్ట్ చేసే అదృష్టం నాకు కలిగింది. ఐ యామ్ ఆల్సో హ్యాపీ అబౌట్ ఇట్. అంతేనా? మా మమ్మీ దగ్గర 100 చీరలు ఉండేవి తెలుసా? అబ్బో, నా దగ్గర లేదే, నేను పేదవాళ్ళం. పేదవాళ్ళంటే మా రంగం లాగన్నా? రంగం ఒక్కడే చిరిగిపోయిన చీరలే కట్టుకుంటుంది. రంగమ్మ నాకన్నా పేదది. అంటే పాపం రంగం దగ్గర 5 రూపీస్ కూడా ఉండవు కదూ, తను ఎప్పుడు ఐస్ క్రీమ్ కొనుక్కోదు. టీచర్ టీచర్, మా ఆంటీ దగ్గర 1000 రూపీస్ ఉన్నాయి తెలుసా? అబ్బోయ్, అయినా తను ఎప్పుడు ఐస్ క్రీమ్ కొనుక్కోదు. ఎందుకని? డబ్బు చూస్తుందంట. పోనా రూపీస్ అంతా నా జీమంటే ఇదు పుట్టి పిచ్చిన కొట్టు. పెద్దవాళ్ళంత మాట్లాడచ్చు, తప్పు కదా. ఇచ్చుడు, నీకు డబ్బు కావాలంటే మీ డాడీని అడగాలి, కానీ ఇంకెవ్వరిని అడగకూడదు, సరేనా? మా డాడీ దగ్గర 1 లక్ష రూపీస్ ఉన్నాయి తెలుసా? ఇవన్నీ మీకెలా తెలుసు? సుబ్బారావు అంకుల్ చెప్పాడు. టీచర్, డాడీ దగ్గర 1 లక్ష రూపీస్, ఆంటీ దగ్గర 1000 రూపీస్ ఉంటే రంగం దగ్గర 5 రూపీస్ కూడా ఎందుకు ఉండదు? ఇది నిజంగా పెద్ద ప్రశ్న బాబు. నేను నీకు జవాబు చెప్పినా నీకు ఇప్పుడు అర్థం కాదు. నువ్వు మీ డాడీలాగా పెద్దవాడైన తర్వాత నీకే తెలుస్తుంది. టీచర్, నేను డాడీ అంత అయ్యాక 1 లక్ష రూపీస్ సంపాదించి నీకు రంగంకి ఇస్తే రంగమ్మ ఐస్ క్రీమ్ కొనుక్కోవచ్చు, నువ్వు బోళ్ళని చీరలు కొనుక్కోవచ్చు. నువ్వు బోళ్ళని చీరలు కొనుక్కోవచ్చు. అమ్మగారు మిమ్మల్ని ఒకసారి రమ్మన్నారండి, వస్తున్నా. నువ్వు ఇప్పుడు వెళ్ళి నీ హోంవర్క్లు చేర్చుకోవచ్చు. నన్ను పిలిచారట? రాత్రి రాజేష్ గదిలోకి వెళ్ళావా? అవునండి, పడుకునే వేళైందని కిరణ్ని పిలుచుకురావడానికి వెళ్ళాను. చూడమ్మా, ఎందుకైనా సరే నువ్వు మాటి మాటికి రాజేష్ గదిలోకి వెళ్ళడానికి వీల్లేదు. వెళ్ళినా వెంటనే నీ పన్ను చూసుకుని వచ్చేయాలి, కానీ వ్యక్తిగత విషయాలు మాట్లాడడానికి వీల్లేదు. చనిపోయిన తన భార్య గురించి అసలు మాట్లాడకూడదు, తెలిసిందా? నేను నాకు ఇంకేం చెప్పక్కర్లేదు, వెళ్ళు. ఎలా ఉంది? మరేం పర్వాలేదు, మామూలు జ్వరమే, ఒకటి 2 రోజులు తగ్గిపోతుంది. ప్రొద్దుపోయినా ఏ డాబా మీదో మనుషులోనో గంతులేస్తుంటాడు, అడిగే వాళ్ళు ఉంటేనా? జ్వరం వచ్చింది. రావు గారు, ఈ సిరప్ తెప్పించండి. తెప్పిస్తాను. ఆ టైం ఎంత అయింది? 8:25 కరెక్టే. చిటీ చిటీ,
చూడండి, ఈ టాబ్లెట్స్ 6 అవర్స్కి, హాఫ్ టాబ్లెట్ చొప్పున 2 డేస్ ఇవ్వండి. మిస్ శారదా, గుడ్ నైట్. గుడ్ నైట్ డాక్టర్. మిస్ శారదా, మిమ్మల్ని చూసినప్పుడే ఒక మాట చెప్దాం అనుకున్నాను. మీరు ఇంటికి వచ్చాకనే ఇల్లు కలకలాడుతోంది. అంతకుముందు ఎడారిలా ఉండేది, ఇప్పుడు నందనవనం. థ్యాంక్ యూ డాక్టర్. ఎలా ఉంది ఇక్కడ మీకు, ఐ మీన్ ఈ ఇల్లు, ఈ ఉద్యోగం? బానే ఉందండి. మీలాంటి ఆడపిల్ల, తెలివైన అమ్మాయి చేయాల్సిన ఉద్యోగం కాదు ఇది. అంటే మీ ఉద్దేశం? ఏం లేదు, మీరు కావాలనుకుంటే ఇంతకంటే మంచి ఉద్యోగాలు ఎదురుతాయి. పర్వాలేదులేండి, ఈ ఉద్యోగం బానే ఉంది. మీకు ఎప్పుడైనా బాగోలేదనుకోండి నాతో చెప్పండి, క్షణాల మీద బ్రహ్మాండమైన ఉద్యోగం ఇప్పిస్తాను. మీకు ఎప్పుడైనా నా అవసరం కలిగింది అనుకోండి, ఐ మీన్ ఏ జలుబు జ్వరం వచ్చిందనుకోండి, నాకు ఫోన్ చేయండి, వెంటనే వచ్చేస్తాను. ఆ శ్రమ మీకు అక్కర్లేదులేండి, నా ఆరోగ్యం అంత తొందరగా చెడిపోదు. అమ్మమ్మమ్మ, అలా అని మీరు నిర్లక్ష్యం చేయకూడదు. సీతకి, ఐ మీన్ మిస్సెస్ రాజేష్కి కంట్లో నలత పడితే చాలు, నాకు కబరెట్టేది. నా వైద్యం మీద ఆవిడకి అంత నమ్మకం. మీ మీద నాకు మంచి నమ్మకం ఉంది డాక్టర్ గారు. 10 ఏళ్ళ నుంచి మా ఆవిడకి వైద్యం చేస్తున్నా, ఆవిడ ఆరోగ్యం ఏమాత్రం చెక్కు చెదరకుండా ఎంతక్క అలాగే కాపాడుకుంటూ వస్తున్నారు. నేను చూడలే, మీరు ఇప్పుడు వచ్చి మా ఆవిడ చూడకపోతే అర్జెంట్గా ఆవిడ ఆరోగ్యం బాగుపడేట్టుగా ఉంది. త్వరగా రండి. ఏడు సిరప్ప, డ్రైవర్ దమ్మన్నాను. సరిపదండి, మిస్ శారదా వస్తాను. ఇది చేదుగా ఉండదు, కొత్త మందు. నేను ఇటు మంది కాదులే, చేదుగా ఉంటే నేను నీకు క్యాడ్బరీస్ ఇస్తాను. నోర్చారు, కడుమూసుకో, కడుమూసుకో, కవుతా మింగి మింగి. గుడ్. హలో శారదా. హలో. ఎలా కిరణ్, ఎలా ఉంది? వెరీ గుడ్. జ్వరం తగ్గిపోయినట్టుంది డాక్టర్? నాకు జ్వరం తగ్గిపోయిందిగా, మళ్ళీ థర్మామీటర్ ఎందుకు? బ్రహ్మాండమైన ప్రశ్న వేసావు కానీ మై డియర్ కిరణ్, చూడడానికి థర్మామీటర్ అంత లేవు, మరీ అంత పెద్ద ప్రశ్న వేయకూడదు బాబు. ఏమి నోడతాడు? వెరీ గుడ్. నోర్మి పడుకో. మీ శారదా, కొన్ని జ్వరాలు బయటికి కనిపించవు, ఎంతో పరీక్షిస్తేనే కానీ బయటపడవు. కొందరు మనుషులు బుద్ధుల్లాగే. వెల్ సెడ్, బాగా అన్నారు. కొన్ని విష జ్వరాలు ఉంటాయి, పైకి మాత్రం అంతా బాగానే ఉంటుంది, లోపల మాత్రం జ్వరం మనిషిని తినేస్తూ ఉంటుంది. ఇప్పుడు అన్నానుగా, కొందరు పైకి మాట్లాడడం చాలా తీయగా ఉంటుంది, లోపలంతా విషం. అట్లాగే బాగా అన్నారు. ఇవాళ ఏమిటో మీరు చాలా బాగా మాట్లాడుతున్నారే. వెరీ గుడ్, టెంపరేచర్ సబ్ నార్మల్కి వచ్చింది. మిస్ శారదా, నిన్నటి మందులో కంటిన్యూ చేయండి. షూర్. మిస్ శారదా, ఒక్క నిమిషం మీరు ఇలా వస్తారా, మీతో కొంచెం మాట్లాడాలి. శారదా, పొద్దుట్ నుంచి పేషెంట్స్ని చూసి చూసి నా టెంపరేచర్ పెరిగిపోయింది, అది తగ్గాలంటే మీరు కాస్త హెల్ప్ చేయాలి. ఏమిటి మీరు అనేది? ఏం లేదు, అట్మాస్ఫియర్ బాగుంది, గాలి చల్లగా ఉంది, మన ఇద్దరం అలా వెళ్ళి కాసేపు తోటలో కూర్చుంటే. ఐమ్ సారీ, నేను రాను. వస్తే తప్ప, నాకు ఇష్టం లేదు. అన్ని మనిషి ప్రకారం జరగం ఇచ్చారదా. ఫర్ ఇన్స్టెన్స్ సీతకి, ఐ మీన్ మిసెస్ రాజేష్కి చాలా ఇష్టాలు ఉండేవి. ఆఫ్ కోర్స్ అవన్నీ తీరేవి కావు. ఎందుకో తెలుసా, ఆవిడ ఇష్టాలంటే రాజేష్కి ఇష్టం ఉండేది కదా. డాక్టర్ గారు, మీరు చెప్పేదేది నాకు అర్థం కావట్లేదు. అర్థం ఏంటంటే చెప్తాను, అలా రాకూడదు. నేను రాను అక్కర్లేదు, మీరు చెప్పను అక్కర్లేదు, చెప్పినంత చాలు, ఇక వెళ్ళండి. సూటిగా చెప్తున్నాను, మీ ధోరణి నాకే నచ్చలేదు, మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం నేర్చుకోండి. మీరు నేర్పాలకి తప్పకుండా నేర్చుకుంటాను. మీ టెంపరేచర్ పెరుగుతున్నట్టుంది, మళ్ళీ కలుస్తాను. ఏం జరిగింది అని అడుగుతున్నాను. ఏముంది? ఏం లేదే, డాక్టర్ గారితో మాట్లాడుతున్నాను. మాట్లాడుతున్నావా, మాట్లాడుతున్నావా? ఆయన ధోరణి నాకు నచ్చలేదండి, నచ్చలేదని కొంచెం గట్టిగా చెప్పాను. మర్యాద నేర్చుకోవాల్సింది నువ్వు, అతను కాదు. అంటే మీ ఉద్దేశం తప్పు నాదేనంటారా? మూడిగా లేదే, అతను మా ఫ్యామిలీ డాక్టర్, మా కుటుంబాలు కాదు. కావచ్చండి, ఆయన నాతో చాలా ఆశంగా మాట్లాడుతున్నాడు. రాజేష్ గారిని గురించి, ఆయన భార్యని గురించి కూడా ఏమేమో అంటున్నాడండి. వాళ్ళ గురించి నీకంటే డాక్టరే బాగా తెలుసు. అతను చెప్పింది వింటే విను, లేకపోతే నోరు ముసుకులు పడుండు. అంతేకాని మంచి మర్యాద లేకుండా ప్రవర్తించకు, నీ అంతస్తులు హద్దులు మర్చిపోకు. ఇది సలహా కాదు, హెచ్చరిక.
ఉంటాను బాబు. నువ్వు నిద్రపో. బాబుకి ఎలా ఉంది? జ్వరం బాగా తగ్గింది, పడుకుని ఉన్నారు బాబు. నేను కూడా పెందలాడి లేచాను. మరి నేను మంచి బాలున్నా కదా. మీరా ఎప్పుడొచ్చారు? రాత్రి వచ్చాను నాన్న. నీకు జ్వరంగా ఉందని ఫోన్ రాగానే వెంటనే బయలుదేరిచ్చాను. నేను వచ్చేసరికి బాగా పొద్దుపోయింది, నువ్వు నిద్రపోతున్నావు. నేను నీ గదిలోకి వచ్చి నిన్ను చూసే వెళ్ళానన్న. మీరు రాత్రి బాబు గదిలోకి వచ్చారా? అవును, మీరు బాగా అలిసిపోయినట్టున్నారు. మీరు కూడా బాబు పక్కన నిద్రపోతున్నారు. క్షమించండి, మెలకు రాలేదు. పర్వాలేదు లేండి, ఇప్పుడు బాబు జ్వరం పూర్తిగా తగ్గిపోయినట్టేగా. ఏం బాబు? పూర్తిగా తగ్గిపోయింది. వెరీ గుడ్. శారదా, కిరణ్ విషయంలో మీ కృతజ్ఞతలు ఎలా తెలుపుకోవాలో నాకు అర్థం కావడం లేదు. ఇందులో నాదే ఉందండి, నా ధర్మం నేను నెరవేరుస్తున్నాను. ఓ, ఏదో సినిమా డైలాగ్లా ఉంది. మీరు ఇన్సేపు అన్నది కూడా సినిమా డైలాగ్ లాగేదండి. ఆఫ్ కోర్స్, నాకు అలవాటు అయిపోయింది అనుకోండి. అన్నట్టు మీరు ఎప్పుడైనా షూటింగ్ చూసారా? లేదండి. ఈ రోజు ఈవెడ షూటింగ్ ఉంది, చూస్తారా? నువ్వు వద్దు నాన్న, నీకు ఒంట్లో బాగాలేదుగా. అయినా నువ్వు చాలా సార్లు చూసావుగా. సరే, అలాగే వద్దు కండి. రెడీ మణి, ఒక ఫైనల్ చూద్దాం. సాంగ్ రాజేష్, ఓకే ఫర్ యూ? ఓకే, విశాల్ గో ఫర్ టేక్. ఎవ్రీథింగ్ ఇస్ రెడీ, లైట్స్ ఆర్ ఆన్. మిస్టర్ ప్రతాప్, రాజేష్ రెడీ, స్టార్ట్. జల్లు పడుతుంటే పూల జల్లు పడుతుంటే ఎల్లు వస్తదా, అయినా నువ్వు పక్క చూస్తుంటే పండగొస్తది, వయసే పండగొస్తది. Thank you.
తలుపు తీయాలేసింది ఈడు ఇలా చేసింది గోలా నీ జోడు కావాలా నా జోడు రావాలా తండ్రి పూల చల్లు పడుతుంటే ఎల్లు వస్తదా నువ్వు పంటకొస్తుంటే పండగొస్తుంది వయసే పంటకొస్తుంది వానొచ్చి వరదల్లి నీ వయసు పొంగాల చల్లు పడుతుంటే ఎల్లు వస్తుందా నువ్వు పంటకొస్తుంటే పండగొస్తుంది వయసే పంటకొస్తుంది పండగొస్తుంది వయసే పంటకొస్తుంది చాలా ఆకలిగా ఉందండి. పాపం పడుకొని ఉంటారు వాళ్ళు, ఎప్పుడు ఎందుకు మనమే వడ్డించుకున్నాం. నేను ప్లేట్ పెట్టాను కూర్చోండి. సారీ అనుకోకుండా నువ్వు అనేసాను. పర్వాలేదు రండి. ఐ విల్ గివ్ యు. చాలు. నిజంగా షూటింగ్ అంటే చాలా కష్టం అండి. ఆ లైట్స్, వాళ్ళ అరుపులు, అసలు గాలి లేదు. మీరు ఎలా పనిచేస్తారో నాకు అర్థం కావట్లేదు. లేకపోతే చిన్నపిల్లలకు పాఠాలు చెప్పడం అనుకున్నారా? భలేవారే మీరు. ఒక్కరోజు మీరు పిల్లలకి పాఠాలు చెప్పి చూడండి, తర్వాత ఆ కష్టం మీకు అర్థమవుతుంది. నేను ఐ అగ్రీ విత్ యూ. మంచిది కాదా? ఓ సారీ, ఏమని చేస్తాను. Thank you.
ఏదో జ్ఞాపకంలో పడి పంతులమ్మ గారికి ఇంకా తెల్లవారినట్లేదు. రాత్రి పడుకునేసరికి చాలా పెద్దపోయిందేమో. అవునండి, నేను షూటింగ్ నుంచి వచ్చేటప్పటికీ కదా 12 అయిపోయింది. ఆ తర్వాత భోజనాలు, నవ్వులు, కేకలు అయ్యేసరికి 1 గంట అయింది. అవునా? గదిలోంచి బయటకు రాలేదు. ఈ కుంటిదానికి ఏం తెలుస్తుందిరే అనుకుంటున్నావేమో. నువ్వు ఇంట్లో వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి పని నాకు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంటుంది. జాగ్రత్త. మీరనేది ఏమిటో నాకు అర్థం కావట్లేదే. పాప నీకేం తెలియదు, పసిపిల్ల. వాడు షూటింగ్కి రమ్మన్నదే చాలని వెంటబడి వెళ్ళింది చాలక. అక్కడ నుండి వచ్చాక వాడు సరసన కూర్చొని తిన్నావు, సరసాలు ఆడావు, ఏమిటి వేశాను? మీరు కొంచెం అతిగా మాట్లాడుతున్నారు, అర్థాలు మారుస్తున్నారు. దీనికి అంతకే ఒకే అర్థం, నువ్వు మా వాళ్ళు ఏదో రకంగా వల్ల వేసుకోవడానికి పన్నాగాలు పొందుతున్నావు. అనసూయమ్మ గారు, నేను ఊరుకుంటున్న కొద్దీ మీరు మితిమీరుతున్నారు. మీ దగ్గర పనిచేస్తున్నంత మాత్రాన మీ నోటికొచ్చినట్టు మాట్లాడితే సరిపోదండి. నిన్న ఆయన పిలిస్తేనే నేను షూటింగ్కి వెళ్ళాను, ఆయన పిలిస్తేనే ఆయనతో కూర్చొని ఫోన్ చేశాను. ఇంతకు పని మనిషిని లేపుతానంటే ఆయనే అవుతున్నారు. అయితే నీ తప్పేమీ లేదంటావు. మూమాటికి లేదండి. రాత్రి ఏం జరిగిందని మీ తమ్ముడు గారిని పిలిచి చెప్పిస్తాను, పిలవంటారా? మధ్యలో వాడింది ఈ సాక్ష్యాలు సమాధానాలు నాకు అక్కర్లేదు. జరిగింది ఏమిటో నాకు తెలుసు, ఇక మీదట ఇలాంటివి జరగకూడదు. వస్తా. ఆగండి, మీరు నన్నేమైనా అనండి, నేను పడతాను. నా నీతిని నిజాయితీని శంకిస్తే మాత్రం నేను. నీకు ఇష్టం లేకపోతే చెప్పండి, నేను ఈ క్షణం ఇల్లు దగ్గర వెళ్ళిపోతాను. ఆ రోజు వస్తుంది. సెక్రటరీ గారు నోట్ చేసుకుని మీకు చెప్పున్నారు నేను అనుకుంటుంటే. దానికి నేనేం చేయను, మీరు మర్చిపోయినట్టు ఆ సంగతి. యూ ప్లీజ్ సీ, అది కాదండి, మా సెక్రటరీ గారు లీవ్ లో ఉన్నారు, అతను వచ్చిన గారు ఇక్కడేం చూడడానికి కుదరదు. ఐ కాంట్ సీ ఎనీథింగ్. అవునండి, కావచ్చు. నో, ఐ కాంట్ సే. వెయిట్ ఎ మినిట్. ఇప్పుడు నేను మీకేమీ చెప్పలేను, రేపు పొద్దున ఒకసారి ఫోన్ చేయండి ప్లీజ్. మమ్మీ పాట వినాలి. Thank you.
కాల దశ దిశాంతాల సుమ సుగంధాల భ్రమర నాదాల కుసుమే విరిచింది అరవిందమై కురిసింది మకరందమై మానస వీణ మధుగీతం మనసం సారం సంగీతం సంసారం సంగీతం చెలి నిన్న పులకి తలకే కూచిన పన్న కానుకలేని నేనివ్వగలను కందుల కాటుక నేనవ్వగలను మరి శరీర దశ పదద పదద మానస వీణ మధుగీతం మనసం సారం సంగీతం సంసారం సంగీతం సెక్రటరీ గారు లేరు, సెలవు పెట్టి ఊరికి వెళ్ళారు, ఆయన వచ్చాకన్నీ చూసి చెప్తా. ఓకే.
పిలిచారట? ఏం లేదు సార్, నువ్వు నాకు కొంచెం సహాయం చేయాలి. నా సెక్రటరీ సెలవు పెట్టి ఊరికెళ్ళాడు, అతను వచ్చే వరకు చాలా ఇబ్బందిగా ఉంది ఇవన్నీ చూసుకోవడానికి. నాకు నువ్వు కొంచెం ఈ లెటర్ చూసి పెట్టాలి, జవాబులు ఏమైనా రాయాల్సి ఉంటే రాయచ్చు. ఇది నీ కథన పొరువే కావచ్చు. భలే వారే, ఇంతకన్నా నాకు పని లేదులేండి. ఫ్యామిలీ లాగా ఉందండి. ఏవి రావు, మొగలరాజపురం, విజయవాడ. అన్నయ్య, నేను మద్రాసు వస్తే మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని చూడవచ్చా? ఓ తప్పకుండా చూడొచ్చు తమ్ముడు. నెక్స్ట్. జీవి రాకేష్, రెంట చింతల. హీరో రాజేష్ గారికి, నేను అచ్చు మీలాగే ఉంటాను, మీలాగే నటిస్తాను, నాకు సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తారా? అబ్బో ఎవరో గారు నాకే హెసరు పెడుతున్నాడే. నెక్స్ట్. ఎవరు ఇంగ్లీష్ రాశారండి? మిస్ రోజా, స్వీట్ 17, ప్రేమ్ నగర్, హైదరాబాద్. డియర్ రాజేష్, ఓ మై డార్లింగ్, ఓ గాడ్, ఐ యామ్ స్వీట్ యువర్ హార్ట్ వైఫ్ హియర్, కమ్ హియర్. స్టాప్ దేర్. అడ్రస్ నోట్ చేయి. ఇవిడెవరు? మిసెస్ ప్రేమలతాదేవి, ఆముదాల పలస. ఆముదాల వలస. నా ప్రేమైన రాజేష్, మీరే నా ఆరాధ్య దైవం. ప్రతిక్షణం మిమ్మల్నే స్మరిస్తూ ఉంటాను. రోజు మీ ఫోటో నా పక్కనే పెట్టుకుని ఏంటండి చేసి పెళ్ళైన వాళ్ళకి పాడుబుద్ధులు అంటే? పెళ్లి కాని వాళ్ళు ఆలోచించచ్చు అన్నమాట. రాజేష్ బాబు, అలా చూడకు, నేను తీయటి మంటల్లో కాలిపోతాను. అలా నవ్వకు, నేను వెన్నెల వరతల్లో కొట్టుకుపోతాను. మరీ అంత బాగా నటించకు, నాకు పిచ్చెక్కుతుంది. మిస్సో రాజేష్, నువ్వంతగా నా హృదయాన్ని ఆక్రమించుకున్నావు. అనుక్షణం నీ గురించే ఆలోచన, నీకోసమే తపన. నవ్వుకోకు, నాలా ఆరాధించేవాళ్ళు నీకు లక్షల మంది ఉంటారు నాకు తెలుసు. కానీ ఏనాటికైనా నీ కడగంటి చూపైనా నా మీద ప్రసరించవా అని కాచుకుని ఉన్నాను. కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాను. ఈ నిరీక్షణ జీవితాంతం కొనసాగుతుంది. నా జీవితమే నీకు అంకితమైపోయింది. అందుకుంటావు, అవతలి పొమ్మంటావు, ఇక నీ ఇష్టం. ఇట్లు కేవీ శారద, ఇది ఇదెవరో శారద, నా పేరండి. హలో రాజుగారా, గుడ్ మార్నింగ్ అండి. ఐ సే అలాగ్. ఓకే శారద, మళ్ళీ అవుట్డోర్ షూటింగ్ అట. ఎన్నాళ్ళు? కనీసం 3 వారాలు ఉంటుంది. ఇప్పుడు ఈ షాట్ తీస్తున్నానండి. అది కదండి, ఈ షాట్ ఎప్పుడు తీస్తారో చెప్పండి. ముందు ఈ షాట్ తీస్తారండి, దీని తర్వాత ఆ షాట్ తీస్తారండి. బాగానే ఉంది. మొన్నటి బ్యాలెన్స్ అండి ఇది. ఈ సీన్ యొక్క మనకి 5వ సీనేగా. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్ శిష్య. ఇచ్చుడు ఎందుకు? ఈరోజు టీచర్ కి బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ డార్లింగ్. డోంట్ మెన్షన్. డాడీ ఉంటే నేను నీకు 100 రూపీస్ ఇచ్చేవాడిని తెలుసా? అబ్బో నాకు 100 రూపీస్ ఏం వద్దు తెలుసా, నేను అడిగేది నువ్వు ఇవ్వాలి. ఏం కావాలి? ఇక్కడ. థ్యాంక్ యూ. ఈరోజు టీచర్ కి బర్త్డే, నీకు హాలిడే. హాలిడే, జాలిడే, హాలిడే. అమ్మా, అయ్యగారు మీకు ఇవ్వమని ఊరి నుంచి పంపించారమ్మా.
శారద, నువ్విప్పుడు నా కొడుక్కి టీచరు మాత్రమే కాదు, నాకు స్నేహితురాలివి కూడా. ఈవేళ నీ పుట్టినరోజు కదూ శారద, నీ పుట్టినరోజున మన స్నేహానికి గుర్తుగా చిన్న కానుక పంపుతున్నాను, తీసుకో. నీ జీవితం అందంగా హాయిగా సాగాలని మనసారా కోరుకుంటున్నా రాజేష్.
శారదా, మీకోసమే చూస్తున్నా. నాకోసమా? అవును డాక్టర్ గారు, రాత్రి నుంచి ఒళ్ళంతా వేడివేడిగా ఉంది, జ్వరం వచ్చింది ఏమో అని అనుమానం వచ్చింది. ఎందుకైనా మంచిదని చన్నీళ్ళ స్నానం చేసేసా. ఐసునీళ్ళతో స్నానం చేయలేకపోయా, జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. జోకేశారే, అరే అర్థం చేసుకున్నారే. సరే గాని నేను మందులు ఇస్తాను, వేసుకోండి, జ్వరం పూర్తిగా తగ్గిపోతుంది. నాకు తెలుసు. ఏం తెలుసు? మీరు జ్వరాల స్పెషలిస్ట్. అదా, సరే గాని ఈ రూమ్ కు మీరు ఎప్పుడు వచ్చారు? నేనా? ఓ గంట క్రితమే మారా. అక్కడ మరీ చలి ఎక్కువగా ఉంటేను శ్రావణ అక్కడికి పంపించి నేను ఇక్కడికి వచ్చా. ఏం లేదు, ఊరికినే. 9:42. ఇది చదువు. మీకు నా ముద్దులోని ఇంకొక ముక్క రాసి కిరణ్ సంతకం పెట్టు. ఏది? ఇదిగో ఇక్కడ రా. సూరి, ఈ కవర్ కాస్త అతికించేసి పోస్ట్ చేసి. ఏంటా ఉత్తరం? మన బాబు గారికే పంతులమ్మ గారు ఇచ్చారు డబ్బాలు. ఏమీ, నేను ఎట్టగూ బజార్కేగా వెళ్తున్నాను, ఇలా ఇచ్చేయా ఉత్తరం, నేనేసొస్తాను. చేస్తావా? ఇదిగా వెళ్ళొస్తాను. ఏమిటిది ఉత్తరం? అది నాకు తెలుసు. ఏమిటి రాతలం? అది నేను రాయలేదు, కిరణ్ రాశాడు. రాయించింది నువ్వేగా? నేనే. చివరికి ప్రేమ సందేశాలు పంపేదాకా వచ్చిందన్నమాట, అది పిల్లాడి చేత రాయించడం. ఏంటి నీ గొడవ? అసలు నేనేం రాయించానని? నువ్వేం రాయించావో నీకే తెలియదా పాపం. ఇదిగో చదువుకో, చివరి వాక్యం మరీ బాగుంది, చదువు. త్వరగా వచ్చేయండి, మీకు నా ముద్దులు అని టీచర్ రాయమంది. ఇంకా నవ్వుతానే సిగ్గులేక. అనుసేమ గారు, ఇది అసలు నేను రాయించింది కాదండి, తండ్రికి తన ముద్దులు చెప్తున్నట్టుగా కిరణ్ని రాయమంటే చివరికి ఇలా రాశాడు. ఇది అతను తెలియక చేసిన పనులేండి. కథ చాలా బాగుంది. జరిగింది చెప్పాను, నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. ఏమిటి ఇక లాభం లేదు, రాను రాన్ని ఆగరాలు మితిమేరిపోతున్నాయి, తక్షణం ఇంట్లో బయటకు వెళ్ళను. ఈ ఇల్లు మీది కాదు రాజేష్ గారు, నేను ఉద్యోగం చేస్తున్నది మీ దగ్గర కాదు, ఆయన దగ్గర. నన్ను బయటకు వెళ్ళమనే హక్కు మీకు లేదు. హాయ్ బాబోయ్. డజన్ బుక్స్. మీకు దవ్వులాటగానే ఉంటుందిలేండి, మీకేం తెలుసు ఆడవాడు పడే కష్టాలు. అబ్బో, తమరు ఇప్పుడు అంత కష్టపడి చేస్తున్న పని ఏమిటో అంత తేలిక అడిగితే ఎలాగా? మీరు ఒక్కసారి చూడండి నేను ఎలా తయారు చేశాను. ఇది అసలు నాగదేలా అనిపిస్తుంది, అయినా నీకెందుకు శ్రమ? ఇందులో నాకు సమయం లేదులేండి. అయినా ఈసారి మీరు ఇల్లు వెళ్ళి చాలా రోజులేండి అనుకుంటాను. మీ ఆరోగ్యం ఎలా ఉంది? నాకేం బ్రహ్మాండంగా ఉన్నాను, కనిపించడం లేదు? కనిపిస్తూనే ఉందిలేండి, శాంత చిక్కుపోయా. అసలు ఇల్లు దాటి వెళ్తే మీకు ఆఖరి తప్పులు ఏ ఉండవు. ఇలా ఉంటే ఎలా చెప్పండి, నెలకు 10 రోజులైనా మీరింట్లో ఉంటున్నారా?
మా కోసం కాకపోయినా మీకైనా కాస్త విరామ విశ్రాంతి లేకపోతే ఎలాగా? మీరే చెప్పండి. చెప్పండి. మాట్లాడితే షూటింగ్లు అంటారు, బిజీ అంటారు, తప్పదంటారు. ఎంత షూటింగ్లు అయితే మాత్రం మీరు ఇలా మాసాల తరబడి నిద్రాహారాలు లేకుండా పనిచేస్తే మీ ఆరోగ్యం ఏమైపోతుంది? అది కాకుండా మీకోసం ఇన్ని రోజులు ఎదురు చూస్తూ గడపడం నాకెంత దుర్భరంగా ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పటికీ నిన్ను నాలోనే దాచుకునే మార్గం ఏమిటా అని ఆలోచిస్తుంది. Sorry for what has happened. It's all right. నా గతం నన్ను పెనుపోతమై వెంటాడుతోంది. అప్పుడప్పుడు నన్ను నేనే మర్చిపోతున్నాను. నా మనసేం బాగుండం లేదు. శారద, ఇఫ్ యూ డోంట్ మైండ్, సాయంత్రం నా తల బయటకు వస్తావా? కాసేపు క్లబ్లో కూర్చున్నద్దాం. థ్యాంక్ యూ శారద, థ్యాంక్ యూ. పోయింది సెందరయ్యా, పండగంటి ఎండలవుతా సెందరయ్యా, దండగై పోయింది సెందరయ్యా, సెందరయ్యా, సెందరయ్యా. సలగాలి పాట ఉంది, సంపంగి తోట ఉంది, సలగాలి పాట
తోట ఉంది, సంపంగి తోట ఉంది, ఎనక సాటు ఉంది, ఎనక సాటు మాట ఉంది. ఇల్లున్న నా సొంత సినిమాది లేకుంటే, ఇల్లున్న నా సొంత సినిమాది లేకుంటే, ఎన్నలేని చేసుకోను సుందరయ్యా, ఈ నేడి నేడ దాసుకోను సుందరయ్యా. దండగంటి ఎన్నెలంతా సుందరయ్యా, దండగై పోయింది సుందరయ్యా. సోకి సభ పెడుతుంది ఇల్లున్న నా సెంత సిన్నోడ లేకుంటే, ఇల్లున్న నా సెంత సిన్నోడ లేకుంటే, ఎన్నెలేమి చేసుకోను సుందరయ్యా, ఈ కన్నులోడ దాసుకోను సుందరయ్యా. పండగంటి ఎందులవుతా సుందరయ్యా, దండగైపోయింది సుందరయ్యా, సుందరయ్యా సుందరయ్యా. సుఖబంతి పూడింది సఖధనం పట్టేసింది, సఖిలి గిలి సంత కాదా జాతరేగ చెలరేగింది. సంత సినిమాది లేకుంటే సుందరయ్యాసుకో సుందరయ్యా. పండగంటి ఎన్నెలంతా సుందరయ్యా, దండగైపోయింది సుందరయ్యా, సుందరయ్యా 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 సుందరయ్యా. హలో, ఓ మిస్సెస్ కమలాకరా? అవును, ఇంతకీ నీ పంతులమ్మా. చిన్నబాబుకు పాఠాలు చెబుతోందా, పెదబాబుకు ప్రేమ పాఠాలు నేర్పుతోందా? ఇద్దరూ చట్టాపట్టాలు వేసుకుని చెడ తిరుగుతున్నారు. ఎందుకైనా మంచిది ఒక కన్నేసుంచు, లేకపోతే మన చేయి దాటిపోగలరు. అలాగా సరే. చివరికింత బరి తెగించావన్నమాట. నా తమ్ముడు ఎక్కడా, నువ్వెక్కడా? వారితో కలిసి క్లబ్కెళ్ళి 10 మందిలో తగులునమ్మా అని తిరగడానికి ఎంత ధైర్యం నీకు? అనసూయమ్మ గారు, ఏవేకేవేనని మాట్లాడకండి, నేను మీ దాసిదాని కాను. అవును, దాసిదానం ఎందుకు అవుతావు? రాజేషును వల్ల వేసుకుని రాణివై రాజ్యం వాడొచ్చు అనుకుంటున్నావు. నీ వేషాలు నా దగ్గర సాగు, జాగ్రత్త. చూడండి, మీరు ఒక్క మాట అంటే నేను 10 మాటలనగలను, కానీ రాజేష్ గారి మొహం చూసి మీరు ఏమన్నా నేను సహించి ఊరుకుంటున్నాను. లేకపోతే ఏం చేస్తావే? నేను తలుచుకుంటే ఈ క్షణాలు నిన్ను ఇంట్లోకి మెడబట్టి గెంటించగలను. ఈ ఉద్యోగం లేకపోతే నేను బ్రతకలేనని, మీ బెదిరింపులకు భయపడి మీ కాళ్ళ మీద పడతానని మాత్రం మీరు అనుకుంటే అది మీ తెలివి తక్కువ. ఈ ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను. మీరు అనవసరంగా నా మీద కక్షగట్టి కారాడుతూనే ఉన్నారు. కిరణ్ బాబుని వదలలేక రాజేష్ గారి మర్యాదని మంచితనాన్ని కావనలేక ఇన్నాళ్ళు సహించాను. ఇక
ప్రాణాలు సహనం చచ్చిపోయింది. ఒక క్షణం కూడా ఇంట్లో ఉండలేను. చూడండి, తోటి మనిషిని మనిషిగా చూడటం, మర్యాదగా చూడటం ఇక నేను కాస్త నేర్చుకోండి. మళ్ళీ పెళ్లి చేసేస్తే పోలా? నాకు అదే ఆలోచన డాక్టర్. ఈసారి మనమే పిల్లని వెతికి చేయాలి. సీత లాంటిది కాకుండా మన చెప్పు చేతల్లో నడుచుకునేదిగా ఉండాలి. లేకపోతే మన మాట చెల్లదు, మన పెత్తనం సాగదు. నా తమ్ముడు. హలో రాజేష్. హలో డాక్టర్. మా అక్కగారితో విషయం మాట్లాడాలి, ఇఫ్ యు డోంట్ మైండ్. షూర్. థ్యాంక్ యూ. ఇన్నాళ్ళు నువ్వేం చేసినా నేను అడగలేదు, ఎవరినే ఉన్నా నేనేమి అనలేదు. కానీ శారద లాంటి మంచి మనిషిని పట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు, అవమానించావు. కిరణ్ సంగతి నా సంగతి కూడా మర్చిపోయి ఆమెను ఇంట్లోంచి వెళ్ళగొట్టడానికి ప్రయత్నించావు. అక్కయ్య ఒక్కసారి ఆలోచించు, శారద రాకముందు ఇల్లు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, కిరణ్ నా ఎలా తీర్చిదిద్దిందో చూడు. ఆమె మనస్సు నీ మంచితనాన్ని గుర్తించడానికి ప్రయత్నించక్కయ్య. మరొకసారి ఇలా జరగకుండా ఉంటే బాగుంటుంది అన్నట్టు ఇక్కడి నుంచి శారద వెళ్ళడం లేదు, వెళ్ళదు కూడా. బా బా బా, ఇన్నాళ్ళకి హీరో అనిపించుకున్నావే. ఈ డోసు ఇదివరకే ఇచ్చుంటే వ్యవహారం ఇంత దూరం వచ్చేది కాదు. ఓ సెకండ్ లా పరే, ఇదే ఖాళీగా ఉంది. అదేం కాదు, ఆజీ కూడా లేవు.
ఐ యామ్ ది హస్బెండ్ ఆఫ్ అనసూయ దేవి గారు, సుబ్బారావు గారిని. నమస్కారం. కమ్ కమ్ కమ్. హలో అనసూయ దేవి గారు. హలో మిస్టర్ కమలాకరం, బాగున్నారా? హలో రాజేష్, హౌ ఆర్ యు? ఫైన్, థాంక్ యూ. మా అమ్మాయి రోజా. హాయ్ రాజేష్. హలో. మీరెప్పుడు చూడలేదు అనుకుంటాను మా అమ్మాయిని. లేదు. షీ ఇస్ మిస్ శారద, మా కిరణ్ టీచర్. శారద, షీ ఇస్ మిసెస్ కమలాకరం, మా ఫ్యామిలీ ఫ్రెండ్. నమస్కారం అండి. తమ్ముడు రాజేష్, రోజా మన ఇంటికి ఎప్పుడు రాలేదు, లోపలికి తీసుకువెళ్ళు. కమాన్ రాజేష్, లెట్స్ గో. శారద, అమ్మాయిని కిరణ్ దగ్గర తీసుకువెళ్ళు. రామ్మా. కిరణ్, ఇదిగో ఈ పాపతో ఆడుకుంటూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఆడుకోమ్మా. ఇట్స్ లవ్లీ, ఫెంటాస్టిక్. ఏమండి, మీ సినిమాలో పిలుకొస్తానా? బాగా చూపించావా? శారదా, నువ్వు కూర్చో. మీరు మీ పని మనుషులు కూడా చాలా బాగా చూస్తారే. పర్వాలేదులేండి. శారదా, వెళ్ళని తమ్ముడు, ఇప్పుడు మునిగిపోయింది ఏమీ లేదు. అక్కయ్య, మీరెంత సోషలిస్ట్ భావాలు కలవారైనా అది మాకు ఇన్సల్ట్. నో, షీస్ నాట్ ఎ సర్వెంట్, షీస్ ఎ టీచర్. మీకు అంత అత్తురాలని నాకు తెలీదు. ఐఎమ్ సారీ. కూర్చుంటానా? ఆవిడ గారిని సన్మానిస్తావో నెత్తికెక్కించుకుంటావో నీ ఇష్టం. రోజా నిన్ను అవమానించినందుకు నీతో పాటు నేను బాధపడ్డాను, కానీ నువ్వు ఇలా ప్రవర్తిస్తావని నేను అనుకోలేదు. ఏమైనా ఇంటికి వచ్చిన వాళ్ళ దగ్గరైనా కాస్త ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవాలిగా. నేను పొరపాటు పడ్డాను, నిష్కారణంగా నిన్ను నిందించాను.
తన వల్ల నీకు నింద వచ్చినందుకు కిరణ్ చాలా బాధపడ్డాడు. ఆ బాధ భరించలేక, నిజాన్ని దాచలేక చివరికి ధైర్యం చేసి తప్పు తనదేనని ఒప్పుకున్నాడు. అది కూడా నీ గొప్పతనమే శారదా. I'm sorry, teacher. Daddy, teacher is a good girl, Kadu. Avun Babu, she is a very good girl. అమ్మో, గుండెలు తీసిన బంటు ఎంత వదిలించుకుందామన్నా లాభం లేకుండా ఉంది. చూస్తూ ఊరుకుంటే
వ్యవహారం శృతి మించి రాగాలు పడుతుంది. మీరు ఊనండి, నేను రంగంలోకి దిగుతాను. డాక్టర్, మీరేం చేస్తారో నాకు తెలీదు. పంతులమ్మ పీడ విరగడవ్వాలి. డాక్టర్ గారు, ఏమిటి అలా ఉన్నారు? మొహం తలా పాలిపోయిందేటి? ఆరోగ్యం బాగలేదా? ఏం లేదు, ఐఎమ్ ఆల్ రైట్. ఎందుకైనా మంచిది, మీరు కూడా ఇంజక్షన్ పొడుచుకోండి. పోయి టైం ఎంత? హలో మిస్టర్ రా, రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. ఏమిటిది? నాతో చెప్పకుండా నా గదిలోకి రావడం ఏమిటి? మీ ప్రవర్తన నాకేం నచ్చలేదు. చెప్పే వద్దాం అనుకున్నాను, కానీ చెప్పకుండా వచ్చే ఆనందంలో మజా ఎక్కువ ఉంటుందని. షట్ అప్, ముందు బయటికి నడు. మరీ అంత కోపం అయితే ఎలా అండి? మీరు అలా కోపంగా చూస్తుంటే నాకు ఎటెళ్ళాలో కూడా తెలియట్లేదు. సరే వస్తా. ఎంత ధైర్యరా నీకు! ఒక్క అడుగు ముందుకేస్తా ఉంటే జాగ్రత్త, మర్యాద దక్కరు. అది చల్లని చేస్తాను, బయటకెళ్ళి ముందు. మై డియర్ సారా, అనవసరంగా అరవక. నీకు బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది, ఆ తర్వాత మళ్ళీ నిన్ను నా క్లినిక్ లోనే అడ్మిట్ చేసుకోవాలి. అది సరే, కానీ నీకు నగ్న సత్యం చెప్పనా? ఇంతవరకు నీ బోటి వాళ్ళని 101 మందిని చూశాను, అంతకు ముందు నీలా పెట్టుపోయిన వాళ్లే. అదంతా మన చూపు పడేంతవరకే, మన చెయ్యి తాకేంతవరకే. ఆ తర్వాత బెట్టు లేదు కదా, నన్ను వదిలిపెడితే నీ మీద ఒట్టు. సిగ్గులేకపోతే అనవసరంగా మాట్లాడా. నిదానమే ప్రధానం అన్నారు. నేను చెప్పేది పూర్తిగా నువ్వు ఇందులో నీకే నష్టం ఉందని. సీత, ఐ మీన్ మిస్సెస్ రాజేష్, నేనంటే పడిచచ్చేది. ఏ హీరో గారు అవుట్డోర్కి వెళ్ళినప్పుడు హీరోయిన్ గారు ఇండోర్లో మన దగ్గరే ఉండేది. చివరికి మొగుడికి విడాకులు ఇచ్చేస్తాను, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానండి. చచ్చా, తప్పు, పతిదేవుడికి ద్రోహం చేయడం అన్యాయం ఎంత నచ్చ చెప్పాను. వెళ్ళలేదు, పూర్ గైడ్. అంచేత మై డియర్ శారదా, బాగా ఆలోచించుకో. నువ్వు అన్నావంటే నిన్ను నేను పెళ్లి చేసుకుని ఈ వెకిచాక నుంచి తప్పిస్తాను. ఓకే. గుడ్ మార్నింగ్ డాక్టర్. హలో రాజేష్, హౌ ఆర్ యూ? సీ యూ. యూ బ్లాక్. ఈజీ మై డియర్ హీరో. ఏందంటావా? ఏముందండి, మా అమ్మేమో నన్ను డాక్టర్ చేయాలనుకుంది, నేనేమో యాక్టర్ అయిపోయాను. ఏదైతే అవలే ప్రాణాలు తీయడానికే. ఏమిటండి మీరు మరీను? హీరో గారు వెళ్ళిపోయారు సార్. నగ్న సత్యం పేపర్లో మన హీరో రాజేష్ గారి మీద స్టాండర్డ్స్ రాసేసారు సార్, బొమ్మలతో సహా వేసేసారు సార్. దాంతో ఆయన అఫెక్ట్ అయ్యి వెంటనే కారులో వెళ్ళిపోయారు సార్. ప్రముఖ నటుడు రాజేష్ సతీమణి తెరచాటు భాగవతం. మరికొన్ని వివరాలు లోపల పేజీలో. ఫ్యామిలీ డాక్టర్ రావుతో సరస సల్లాపాలు. ఆనాటి గుట్టు బయటపడ్డ వైనం. వెధవ పేపర్లో వెధవ రాత, చివరికి ఆ సీత మీద కూడా ఇలాంటి రాతలా? ఎస్ సార్. వెరీ బ్యాడ్. ఏంటయ్యా ఇదే, ఏంటి గుసగుసలా? హీరో గారు వెళ్ళిపోయారు సార్. అంతే కదా. ఏంటయ్యా ఇది, మీకు అందరూ కాకుండా ఏంటి? క్యాన్సిల్ మీద క్యాన్సిల్, మీరందరూ కలిసి నన్ను సినిమా తీస్తారా, సినిమా తీస్తారా? ఏమయ్యా డైరెక్టరా? హీరో లేకుండా మేమేం చేయమండి? అంతే కదా. ఎరకపోయి ఇరుక్కున్నాను కదయ్యా, ఏదో సాయం చెప్పినట్టు డబ్బిచ్చా? డబ్బు డబ్బు డబ్బు. ఏమండి, ఏమంటారు ఏమంటారు మీరు ఇప్పుడు? ఆయన పాపడికే డైరెక్టర్, ఏదో బెట్టలు కలవండి, కడుపు మీద పట్టుకోండి. ఐఎమ్ సారీ సార్, నేను చేయగలిగింది ఏం లేదు. అంతే కదా. లైట్స్ ఆఫ్. ఏంటిది?
జరిగిందండి. ఇదంతా అబద్ధం, అన్యాయం, కుట్ర, పన్నాగం కాదు వంచన. ఏమిటండి మీరనేది? అచ్చలో పడ్డ ప్రతి చెత్త నిజమని మీరు నమ్ముతున్నారా? మీ సీతను మీరే అనుమానిస్తున్నారా? ఎంత అన్యాయం అండి. నాడు శ్రీరామచంద్రుడు బజారు మాట విని తన సీతను అనుమానించాడు, అవమానించాడు. చివరికి కాలం సీతను పతివ్రతా శిరోమణిగా నిలబెట్టింది. మీ సీత కథ అదే? కాదు కాదు. మీరు కాదంటే కాకపోదు. అరమరికలు లేని అమాయకురాల్లో మీరు అన్యాయంగా అనుమానాలు వెతుకుతున్నారు. ఇది సంస్కారం కాదండి. మిమ్మల్ని ప్రేమించి మీచే ప్రేమించబడ్డ ఏ స్త్రీ అయినా మరో ఆలోచన చేస్తుందంటే అది మిమ్మల్ని మీరే అవమానించుకోవడం కాదా? చెప్పండి. శారద, నన్ను విసిగించు. నా బ్రతుకు బద్దలైపోయింది. నాకు ప్రశాంతత కావాలి. ప్లీజ్ లీవ్ మీ హలో, లీవ్ మీ హలో. హలో. హలో, కాస్త ఆనంద్ గారిని పిలుస్తారా? నేను మద్రాసు నుంచి ఆయన చెల్లెలు మాట్లాడుతున్నాను. ఆయన ఈ రోజే మద్రాసు బయలుదేరి వచ్చారండి. ఓహో, అలాగా, థ్యాంక్స్ అండి. ఇవాళ షూటింగ్ లేదు, పని ఏమి లేదు అన్నాడు. పొద్దున ఎక్కడికెళ్ళాడు? నాకు తెలియదండి. ఎగుజా అనే కార్ తీసుకెళ్ళిపోయారు. సంతోపో, ఇవాళ నాకు డబ్బిస్తానని ఇలా చేసేది ఏంటి? సరే, టైం ఎంత అయింది నిన్న అడిగానా? అయ్యగారు పొద్దునే వెళ్ళిపోయారా? అవునమ్మా, ఏకుజా అనే చెట్టి గారికి వెళ్ళి ఆయన కారు తీసుకుని బుర్రని వెళ్ళిపోయారమ్మా. అడుగుతున్న సమాధానం కూడా చెప్పలేదు. ఈ రాత్రి ఎంత బాగుందో. అటు వెన్నెల, ఇటు వెన్నెల, ఇలాంటి సమయాల అతని కౌగిలిలో అరక్షణం గడిపినా చాలు. నిన్నట్లా కాకుండా ఇవాళైనా రాజేష్ త్వరగా వస్తే బాగున్నావు. ఓ, నువ్వు ఢిల్లీ కూడా వస్తున్నావా? ఇలా ఇవ్వండి. ఇవ్వను ఇవ్వను ఇవ్వనంటే ఇవ్వను. పెళ్ళై 3 మాసాలయ్యింది, యాక్టింగ్ మానేశాను. సీత, నేనే బిజీగా ఉండి దూరం అవుతున్నాను కదా. డాడీ వస్తారు బాబు, నువ్వు ముందు భోంచి. డాడీ ఎక్కడికి వెళ్ళాడు టీచర్? పొద్దుటి నుంచి నాకు కనపడలేదు. నాన్న నా మీద పని మీద ఉంటారు, నువ్వు భోంచి ఆయన వస్తారు. అందరికీ అన్నం పెట్టే మనిషి అన్నం తినకుండానే పోయాడు, అయినా మిగిలిన వాళ్ళంతా బాగానే ఆరగిస్తున్నారు. ఏమిటి నీ ఉద్దేశం? నీ వల్ల కదూ నా తమ్ముడు అలా ఇల్లు వదిలేసి తిరుగుతుంది. నీ వల్ల కదూ వాడికి తలవంపులు వచ్చింది. ఆయనకి తలవంపులు తెచ్చే పని నేను ఎన్నడూ చెయ్యలేదు, చెయ్యను. ఆయన వేదనకి ఆవేదనకి గల కారణాలు కప్పివేయబడలేవు. అనసూయమ్మ గారు, నిజాలు నిమురు కప్పిన నిప్పులు నిలకడ మీదనైనా బయటపడతాయి. నిలువు నాకు కాలుస్తాయి. అమ్మగారు ముద్దన్న ముట్టుకుండా లేచిపోయారు. ఆకలంటే ఏంటో తెలుసున్నోండి. కాస్త రొట్టెనే ఎంగిలిపడండి అమ్మ, చాలా రాత్రి అయింది. వెంకట్,
అన్నం లేకపోవడం ఎరుగను కాని అమ్మ లేకపోవడం ఏమిటో నాకు బాగా తెలుసు. అందుకే బాబంటే నాకు ఆవేదన. ఇదంత తోటి మనసు చూస్తున్నానుగా అమ్మ. నేను ఒక సంగతి అడుగుతాను చెప్తావా? అదే మాట అడుగు తల్లి. అనసూయమ్మ గారు సీతమ్మ గారిని బాగా చూసేవారా? అయ్యో ఎదు తల్లి, అదే ఉంటే ఈ కొంపకి చేనెందుకమ్మా? ఆమె నోటి తట్టుకోలేకనే ఆ తాయారమ్మ వెళ్ళిపోయింది. ఎవరా తాయారమ్మ? ఆయా అమ్మ సీతమ్మ గారిని కంటికి రెప్పలా కాసుకునేది. ఆమె ఎక్కడుంది? ఊరి చివర కొత్తపేటలో ఉండేదమ్మా. ఇప్పుడుందో లేదు, ఈ మధ్య జాయిలకే రావటం లేదు. సరే నువ్వు వెళ్ళి పడుకో. అలాగే అమ్మ. మీకు ఇష్టమైన ఏమిటో చెప్తానన్నారే, చెప్తారా? చెప్పాలా? నంబర్ 3 సాహిత్యం, నంబర్ 2 సంగీతం, నంబర్ 1 స్వీట్ సీత. అవును, నీ ఇష్టాలు ఏమిటో చెప్పవా? నంబర్ 1 రాజేష్, నంబర్ 2 రాజేష్, నంబర్ 3 రాజేష్. రాజేష్ అలాగేనండి, తప్పకుండా చెప్తాను. తప్పకుండా చెప్తానులేండి. హలో, ఎస్ మేనో హూ స్పీకింగ్? ఓ ఐ సీ, బయటకు వెళ్ళారండి. ఎక్కడికి వెళ్ళారో తెలియదండి. షూటింగా? రేపా? ఐ సీ, వస్తే చెప్తానులేండి. తప్పకుండా చెప్తానండి. అలాగే, థ్యాంక్ యూ. టీచర్. ఏం బాబు? డాడీ ఎక్కడికి వెళ్ళారు? షూటింగ్కి వెళ్ళారు. అబద్ధం, ఫోన్లో తెలియదన్నావుగా. హలో, ఎస్ ఏం చెప్పండి. లేదండి, బయటకు వెళ్ళారు. అలాగే చెప్తానండి. మంచిదండి. టీచర్, డాడీ నీతోనూ నాతోనూ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళరుగా? వచ్చేస్తారు బాబు. నాకు భయం వస్తుంది. ఎందుకు భయం? నేనున్నాను. హలో, ఎస్ నేను శారద మాట్లాడుతున్నాను. ఏమిటి, క్లబ్లో ఉన్నారా? ఐ సీ, సరే నేను ఇప్పుడే వస్తున్నాను. థ్యాంక్ యూ. కిరణ్, వారు అవుతారని నేను అనుకోలేదు. అదండి వెళ్దా. రాజేష్ గారు, అదండి.
నువ్వు వెళ్ళి రూమ్లో కూర్చో, నేను ఇప్పుడు వస్తున్నాను. అన్నయ్య, నువ్వు హైదరాబాద్ నుంచి రావడం? అఫ్కోర్స్, 15 రోజులు ఆఫీస్ పని మీద వచ్చాను. మైలాపూర్లో మకాం పెట్టాను. నేను మీ ఆఫీసుకు ఫోన్ చేశాను. నాకు తెలుసు నువ్వు చేస్తావని. అదేంటి? అదే, దీని గురించేగా. అరే ఏముంది ఇందులో? చిట్టి తల్లి, ఈ ఫోటోలో కనిపించే వాళ్ళు ఇద్దరు, కనిపించిన వాడు ఒక్కడు. అంటే ఈ ఫోటో తీసిన వాడు ఒకడు ఉన్నాడన్నమాట, వాడిని పట్టుకుందాం. అసలు నువ్వు ఎవరిని పట్టుకుంటావు ఏమిటో, దీన్ని ఎలా తేల్చడం? అరే ఇట్ ఈ సింపుల్, యు లీవ్ ఇట్ టు మీ. వెల్కమ్ వెల్కమ్, రండి కూర్చోండి. ఏ సైజ్ ఫోటో కావాలి? ఫుల్లా, బ్రస్టా, జంటా, సింగిలా, బీచ్ యూర్ లై? మాకు ఏ రకం కావాలి? ఇది మేం తీసిందే కదండి. అలాగే చేద్దాం. బై బై. అమ్మాయిని మీరు తెచ్చుకుంటారా, మమ్మల్ని తెప్పించబట్టారా? మీరు అమ్మాయి కూడా సప్లై చేస్తారన్నమాట? అరగంట టైం ఇస్తే అమెరికా నుంచి అలా దింపుతాం, నేస్తిరిగా మీ ఒళ్ళు అలాగించేస్తాం. ఇందులో పెద్ద ఏముందండి, దిస్ ఈజ్ సాఫ్ట్వాల్, అంతా సెక్స్మయం, అదే జీవిత పరమార్థం. అది లేందే జీవితంలో థ్రిల్ లేదు బ్రదర్. చూసే కళ్ళుండాలి కానీ పువ్వుల్లో, పశువుల్లో, పక్షుల్లో. ఏమిటి అలా ఉండిపోయారు? హాలీవుడ్ గర్ల్ ఒకటి ఉంది, ఫోన్ చేయమంటారా? అయ్యాటి గుడ్డు ఫోన్ చేశాను. బయట వైరు బ్యాగ్. 5 నిమిషాలు టైం ఇస్తున్నా, మర్యాదగా దీన్ని నెగిటివ్ ఎక్కడ ఉందో ఇచ్చేయి, లేకపోతే నీ పేక్ కూడా. ఏమండి ఏమండి, తాయారమ్మని ఒక ఆవిడ ఇంట్లో ఉంటుందని తెలిసింది, పన్నెండు వచ్చా ఆవిడతో. నేనే బాబు ఆ తాయారమ్మని. అలా కూర్చోండి. ఏమిటి బాబు విశేషం? చాలా ముఖ్యమైన విశేషం. మీరు రాజేష్ గారింట్లో ఆయాగా పనిచేశారు కదూ? అవును. రాజేష్ గురించి మీ అభిప్రాయం ఏమిటి? అతనికేం బాబు, బంగారు కొండ. అది అప్పటి మాట, ఇప్పుడు అతను తాగుబోతూ మతి చెండేవాడు. ఏం మాటలు బాబు అవి? గతించిన భార్య సీత గురించి లేనిపోని కథలల్లి పేపర్లకు ఎక్కించి అతని మనసు పాడు చేశారు. అతను అనుమానంతో, అవమానంతో పిచ్చివాడయ్యాడు. సీత గురించి మీకు బాగా తెలుసా తాయారమ్మ గారు? నా తల్లి బాబు ఆ సీత, ఈ చేతులతోనే ఆమెకు పురుడు పోశాను. తల్లి లేని ఆ ఇల్లు ఇప్పుడు అల్లకల్లోలమైపోయింది. ఆ ఇంటి గురించి మీరేమైనా చేయగలరేమోనన్న ఆశతో వచ్చాను. శారదని ఒక అమ్మాయి అక్కడ పంతులమ్మగా చేరింది, మీకు ఆ విషయం తెలుసు అనుకుంటాను. విన్నాను బాబు, విన్నాను. చిన్న బాబుని ఆయమ్మే సాగుతుందని విన్నాను. ఆ ఇంటిని ఒక దరిగి చేర్చాలని నానాయాతన పడుతోంది. మీకు ఆ ఇంటి విషయాలు బాగా తెలుసు. మీరు ఆమెకి ఏమాత్రం చేయూతనిచ్చినా ఆ ఇంటిని గట్టెక్కించిన పుణ్యం మీకు దక్కుతుంది. ఆలస్యం చేయడానికి లేదు. మనుషులుగా మేము చెప్పవలసింది చెప్పాం, తల్లిగా మీరేం చేస్తారో చెయ్యండి. చూడమ్మా, ఓగిసలాట పెట్టుకోకమ్మా, చాలా పెద్ద విషయం. ఆడదానికి భద్రత, మగవాడికి బాధ్యత వస్తాయంటారు, కానీ ఈ ఇంట్లో అది విరుద్ధంగా ఉంది. ఆయన ఎప్పుడొస్తారో ఆయనకే తెలియదు. నేనా, నా బ్రతుకు రోజు రోజుకి భయంగా మారిపోతుంది. అలా ఐరాను పడకండమ్మా, సినిమా బతుకుల మీద తెలియదే ఉంది. నువ్వు నాకు సాయం చేసి పెట్టాలి, చేస్తావు కదూ? ఈ ఇంటికి ఏదో శని దాపురించింది, చీకటి ఆవరిస్తోంది, నాకేవో పీడకలలు వస్తున్నాయి. ఇదిగో చూడు తయారు,
ఇది నా డైరీ. నా బ్రతుకు విలువలన్నీ ఇందులో ఉన్నాయి. నా బ్రతుకు, బాబు బ్రతుకు, బాబుగారి బ్రతుకు అన్నీ ఇందులో ఉన్నాయి. జాగ్రత్త. శారదమ్మంటే నీవేనమ్మా. నిన్ను గురించి విన్నాను. నిన్ను చూశాక నా నమ్మకం కుదిరింది, నా మనసు కుదుటపడింది. సీతమ్మ గారిని గురించి నువ్వేమైనా చెప్పగలవా? ఆ తల్లిని గురించి రోజుల తరపుడు చెప్పగలను, కానీ ఇది సమయం కాదప్పా. ఇదిగో అమ్మ, ఆ తల్లి మనసు అంతా ఇందులో ఉంది. మంచి సమయం చూసి బాబుగారికి అందచేయండి. ఆమె ఆఖరి కోరిక ఇది. ఆమె ఆత్మశాంతి కోసం ఏమేమి చేయాలో అవన్నీ తప్పకుండా చేస్తాను. నిశ్చింతగా వెళ్ళా తయారమ్మా. వస్తానమ్మా. దేవుని నిన్ను చల్లగా చూడాలి. ఏదో డైరీ అట, రహస్యంగా ఇచ్చి వెళ్ళింది. అలాగా? అందులో ఏమేమి రాసిందో? రాజేష్ చేతిలో పడిందంటే కుంపలు ములుగుతాయి. ఈలోగానే మనం ఆ డైరీని సంపాదించాలి. ఎట్లా? అది ఆ పంతులమ్మ చేతిలో పడిందే, ఇక వదిలిపెడుతుందా? అందుకు మార్గం నేను చెప్తాగా. కానీ మీరు నాకు మాట ఇవ్వాలి, అందులో ఏం రాసున్నా మీ మనసులోనే ఉంచుకోవాలి. మిమ్మల్ని ఒకసారి రమ్మన్నారండి. ఎందుకని? ఏమో తెలియదండి. సరే నువ్వు వెళ్ళు, నేను వెనకాలొస్తాను. జరిగింది ఏమిటమ్మ గారు? ఎందుకైనా మంచిది. కానీ కానీ తొందరగా కానీ.
చిత్తి రాజేష్ బాధపడతారు, నాలో నేనే కుమిలిపోతున్నాను. జూన్ 18 ఈ డాక్టర్ ధోరణి ఏం బాగుండడం లేదు. అతని మాటలు తీరు నాకేం నచ్చడం లేదు. జూలై 2 రాజేష్ ఇంట్లో లేరు, అవుట్డోర్కి వెళ్లారు. డాక్టర్ తన ఇంటికి రమ్మని ఆహ్వానించాడు, రానన్నాను. జూలై 4 డాక్టర్ మళ్ళీ పిలిచాడు, బలవంతం చేశాడు. నాకేమాత్రం ఇష్టం లేదు, కానీ వదిలి గారు బలవంతం చేశారు. డాక్టర్ని అమర్యాద చేస్తున్నానని నిందించారు. నేను వెళ్ళక తప్పలేదు. జూలై 5 డాక్టర్ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. అతను ప్రేమ కలాపాలు మొదలెట్టాడు. నాకు భయం వేసింది. ఉన్నట్టుండి నాకంతా మత్తుగా ఉంది. ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఏదో లైట్ వెలిగింది, ఉడికిపడి లేచాను. ఎలాగో శక్తి తెచ్చుకుని ఆ నరకం నుంచి బయటకు వచ్చేశాను. జూలై 12 డాక్టర్ ఫోటో చూపించాడు. తన కోరికను మన్నించకపోతే రాజేష్కు చూపెడతానన్నాడు. ఈ ఫోటో రాజేష్ చూస్తే, నన్ను అనుమానిస్తే నా జీవితం ఏం కావాలి? ఇది మోసం, అబద్ధం. నా గుండె పగిలిపోతుంది. యావేదన భరించలేకుండా ఉన్నాను. వెళ్ళిపోతున్నాను. నా బిడ్డను, నా రాజేష్ని వదిలి వెళ్ళిపోతున్నాను. నా బిడ్డను, నా రాజేష్ని వదిలి వెళ్ళిపోతున్నాను. నా బిడ్డను, నా రాజేష్ని వదిలి వెళ్ళిపోతున్నాను. బాగా పనిచేస్తున్నట్టుందే.
ఇచ్చిందో చాలే. డాక్టర్, నీ అభిమాన పత్రిక నగ్న సత్యం. నీ బండారాన్ని బయట పెట్టిన నెగిటివ్. మీ మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి డాక్టర్. కానీ పాపం పండాలిగా. పదండి. నీ ఆడపిల్లలు ఎన్ని నర్థాలు దారితీస్తుందో ఇప్పుడేనా తెలుసుకున్నావా? ఆలసి తీసుకుని డాక్టర్ ఇంత నీచానికి పాల్పడతాడు అనుకోలేదు. ఇప్పటికైనా తెలిసొచ్చిందా? లేకపోతే ఇప్పటికే సగం చచ్చాను. మీకు పుణ్యం ఉంటుంది. నన్ను ఇంకేమలకండి. బాబు, తమ్ముడు. బాబు, తమ్ముడు, తమ్ముడు. భగవంతుడు నన్ను కుంటిదానిగానే పుట్టించాడు. ఏ సరదాలు సుఖాలు ఎరుగను. నా శరీరం ఒక ద్వేషకూటంగా తయారైంది. ఎవరు సుఖంగా ఉన్నా ఓర్వలేను. ఆ ఓర్వలేని తనంతో సీత పచ్చలి కాపురంలో చిచ్చు పెట్టాను. శారద విషయంలో కూడా అదే చేశాను. తమ్ముడు, భగవంతుడు కూడా నన్ను ఎలాగో క్షమించను. నువ్వైనా బాబా, శారదమైంది. వాళ్ళన్న ఇంటికే వెళ్ళి ఉంటుంది. ఏం ఆహా చేసుకుంటుంది ఏమిటో. బెటరే వెళ్ళు. దేవతలు అంత్యశార్థం మీద చేయి చేసుకున్నారు. నాకు ఈ శిక్ష తానదు బావా. మళ్ళా బాబు, సంసారం సంగీతం సంసారం.